இதுவரை நம்ம தினக்குரல் அஃபீஷியல் சேனலை சப்ஸ்கிரைப் பண்ணாதவங்க சப்ஸ்கிரைப் பண்ணுங்க. பக்கத்தில் இருக்கிற பெல் பட்டனை பிரஸ் பண்ணுங்க. அதுல ஆல் ஆப்ஷன் செலக்ட் பண்ணுங்க. மக்களுக்கு தேவையான செய்திகளை மட்டும் உண்மையாக தினக்குரல், உண்மையின் ஒரே குரல். అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం జరగబోవు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 19 నుంచి 27 వరకు జరిగే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల మధ్య శ్రీవారి వెంకటేశ్వర స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. శనివారం సాయంత్రం 6:03 నుంచి 6:30 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అంటే రేపు మామూలుగా వాహన సేవలు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తాం. గరుడ్ సేవ మాత్రం 7 నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది. ఈ నెల 23వ తారీఖున గరుడ్ సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఈసారి స్వర్ణరథం, రథరంగడోలోత్సవం ఉండవు. వీటికి బదులు సర్వభూపాల వాహన సేవ జరుగుతుంది. ఈ నెల 27వ తారీఖున చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు భక్తితో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఏడాది కోవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో పాలక మండలి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. కళ్యాణోత్సవ మండపంలోనే వాహన సేవలు జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆకాయముక్తంగా నిర్వహించే కార్యక్రమాలు యథాతథంగా నిర్వహిస్తారు. ఏ విధంగా అయితే లోగడ జరిగాయో అదేవిధంగా ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఈ వేడుకలు చూడడం కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రచారం చేస్తారు. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ద్వారా మీడియాకి ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు, ఫోటోలు అందించడం జరుగుతుంది. ఆగమ పండితులు సలహాల ప్రకారం సూచనల మేరకు ఈసారి స్వామివారి చక్ర స్నానం మామూలుగా నిర్వహించే ప్లేస్లో నిర్వహించటమా ఎక్కడ నిర్వహించటువంటిది మన పూజారులు. ఎందుకంటే మొట్టమొదటిసారి మనకి ఈసారి బ్రహ్మోత్సవాలని ఏకాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మనకు తెలిసి లోకడ ఎప్పుడూ ఏకాంతంగా మనం నిర్వహించలేదు. అందుకే మా ప్రధాన అర్చకులను కూడా ఈరోజు చెప్పాము ఎట్లా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించబోతున్నారు. వాళ్ళు మీకు వివరంగా వివరిస్తారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం 23 సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరుగుతుంది. ఆ తర్వాత 24 ఉదయం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప గారు ఇద్దరు కూడా స్వామివారి దర్శనంకి 6 గంటల నుంచి 7 గంటల లోపల స్వామివారి దర్శనం చేసుకొని 7 గంటల నుంచి మన నాద నీరాంజనంలో సుందరకాండ పారాయణలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పాల్గొనే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 8 గంటల తర్వాత కర్ణాటక చౌల్ట్రీస్ తిరుమలలో నిర్మించ తలపెట్టిన వాళ్ళ చౌల్ట్రీ బిల్డింగ్స్కి ఫౌండేషన్ స్ట్రోయింగ్ లేయింగ్ కార్యక్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత కార్యక్రమం సమాప్తం అవుతుంది. ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం. వన్ మోర్ ఫ్యాక్ట్, నిన్న మళ్ళా ఓకే నేను వచ్చేప్పుడు కూడా చూశాను మన దర్శనాలేమో 9:30 దాకా ఇస్తున్నారు. బట్ బస్సెస్ ఆర్ నాట్ ప్లేయింగ్ ఆఫ్టర్ 6:30. తిరుమలకు రావడం లేదు సార్. ఐ షూ చూసి అడ్రస్ చేసి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడతారులేమో, అది ఇంపార్టెంటే. భక్తులకా అంటే సార్, ఇప్పుడు కరోనా గైడ్లైన్తో మనం ఎక్కడ కూడా క్రౌడ్ గ్యాదర్ కావడానికి లేదు. క్రౌడ్ గ్యాదర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి స్క్రీన్ వరకు పెట్టేది ఇప్పుడు కష్టం అండి. నేను చెప్పి నేను టీవీలో వాచ్ చేసుకోవటం ఏంటమ్మా. సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాలు ఈసారి మళ్ళీ తిరిగి 2004 యా దాని మీద చూసి కూడా మేము డిస్కస్ చేసుకున్నామమ్మా. ధ్వజారోహణ రోజు ఈ కార్యక్రమానికి మార్చడానికి ప్రధాన కారణం 2004 ఈ గరుడ వాహన సేవ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గరుడ వాహనం అనేది మన బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం వల్ల భక్తులకు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీకి కానీ భక్తులకి ఇబ్బందికర పరిస్థితి రాకూడదు సెక్యూరిటీ కార్యక్రమాల వల్ల. అందుకని దాన్ని ధ్వజారోహణకి మార్చడం జరిగింది. ఈరోజు ఏకాంతంగా ఈ సంవత్సరం ఏకాంతంగా చేస్తున్నాం కాబట్టి భక్తులు ఎట్లా ఉండరు కాబట్టి సో గరుడ వాహన సేవ రోజు ఇస్తే మంచిది అని చెప్పి ఆ విధంగా నిర్ణయించడం. దీనికి వేరే ప్రత్యేక కారణాలంటే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింది కదా. మామూలుగా అయితే మళ్ళీ భక్తులకు ఇబ్బంది అనే పరిస్థితి ఆలోచించాల్సి వచ్చేది. అందుకని ఈ ఆలోచన చేసి ఉండేవాళ్ళం కాదు. భక్తులు లేరు కాబట్టి గరుడ వాహన రోజు ఇస్తే మంచిది. ఇదివరకు ఇప్పుడు ఆ విధంగా ఇచ్చేవాళ్ళు కేవలం భక్తుల రద్దీ వల్ల మార్చడం జరిగింది కాబట్టి ఈసారి భక్తులు ఉండరు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని గరుడ వాహనం రోజే పట్టు వస్త్రాలు ఇప్పి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన కూడా దానికి సరే అన్నారు. ఓకేమ్మా.
చూద్దామా, లెటర్ సోప్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా నిబంధనలు ఇంకా ఎత్తేయలేదు. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో స్టిల్ లాక్డౌన్ ఉంది, వేరెవరు COVID-19 ఇది వ్యాప్తి ఉందో. సో పూర్తిగా వాళ్ళు లాక్డౌన్ ఎత్తేసి, కొన్ని పూర్తి స్థాయిలో ఎత్తేసారు, కానీ బట్ స్టిల్ సమ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. இந்த வீடியோ உங்களுக்கு பிடிச்சிருந்தா லைக் பண்ணுங்க, உங்க சர்க்கிள்ல ஷேர் பண்ணுங்க, மறக்காம நம்ம தினக்குரல் அபிஷியல் சேனலை சப்ஸ்கிரைப் பண்ணிட்டு பெல் பட்டன்ல ஆல் ஆப்ஷனை செலக்ட் பண்ணுங்க.